రామానాయుడు గారి నాయకత్వంలో ఎక్కడికక్కడ ఊర్లు ఊరు కలిసిపోయాయి. నిన్నంతా పశ్చిమ గోదావరి జిల్లా తిరిగాను. ఈ యొక్క వరదలు కూడా వచ్చింది. ఎంత బాధ అంటే ఒకసారి నాకు కూడా ఒకసారి బాధ వేస్తుంది. ఎందుకంటే నేను ఆ రోజు 7 మండలాలు తెలంగాణ ఉండే మండలాల్ని గట్టిగా పోరాడి నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను. పోలవరం రాష్ట్రానికి ఒక గౌరవం. పోలవరం వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఈ యొక్క విభజన వల్ల నష్టపోయాం అని గట్టిగా పట్టుబడితే పార్లమెంటు సమావేశం ముందు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ 7 మండలాలు మనకి ఇచ్చిన తర్వాత అదే తెలంగాణ ప్రభుత్వం 10,000 ఇస్తా ఉంది. వాళ్ళు 10,000 ఇచ్చి మీరు 2,000 ఇస్తే వాళ్ళ మంత్రులందరూ అక్కడ తిరుగుతున్నారు. వీళ్ళు పుట్టకొకరు తిట్టుకొకరు అడవల్లో తలదాచుకునే పరిస్థితికి వచ్చారు. బాగుండదా తమ్ముళ్ళు? వాళ్ళు కూడా మనుషులే కదా. నీకు బుద్ధి జ్ఞానం ఉందా మీకు? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉందా మీకు? ఎందుకు ఇవ్వరా? ఎవడప్ప సొమ్మలి ఎందుకు ఇవ్వరు మీరు? అంటే నీ ఇష్ట ప్రకారం చేస్తే బెదిరిస్తే భయపడతారనా? కాదు, నువ్వు బెదిరిస్తే నేను అండగా ఉంటా. తెలుగుదేశం అపార్టీ అండగా ఉంటుంది. ఇది అవుతానా? అక్కడ కూడా వెళ్తా, ఏజెన్సీ ప్రాంతానికి వెళ్తా, ముంపు ప్రాంతాల్లో ఉండే ప్రజల్ని పరామర్శిస్తా. న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ చేస్తా. ఇలాంటివన్నీ కూడా చూసినప్పుడు నాకు చాలా బాధ వేస్తుంది. మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను వచ్చినప్పుడు మీరు సంఘీభావం అని తెలియజేయడమే కాదు, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మీరు ఎదిరించే పరిస్థితి రావాలి. యువత ముందుకు రావాలి. తమ్ముళ్ళు మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, అందరికీ అన్యాయం జరిగింది. రైతులు నాశనం అయిపోయారు, యువత జాబ్ మేడ పోయింది, వరదలు పట్టించుకున్న నాలుగులే లేడు. ఇంకో పక్క మహిళలు నేను పెట్టిన డాకా సంఘాలు నిర్వీర్యం అయిపోయినాయి. బీసీలకు ఒక పైసా ఇవ్వాలా? ఎస్సీలకు ఎక్కడ కూడా 28 స్కీములు క్యాన్సిల్ చేశారు. నేను అడుగుతున్న ఎవరికి న్యాయం చేసి? వ్యాపారస్తులపైన దాడులు పెరిగాయి. పోరాడితే నష్టం లేదు. ఇక్కడ మీరు చూశారు, ఉదయం నుంచి నేను చూస్తున్నా, రామానాయుడు గారి నాయకత్వంలో ఎక్కడికక్కడ ఊర్లు ఊరు నిన్నంతా కూడా పశ్చిమ గోదావరి జిల్లా తిరిగాను. ఈ యొక్క వరదలు కూడా వచ్చింది. ఎంత బాధ అంటే ఒకసారి నాకు కూడా ఒకసారి బాధ వేస్తుంది. ఎందుకంటే నేను ఆ రోజు 7 మండలాలు తెలంగాణ ఉండే మండలాల్ని గట్టిగా పోరాడి నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను. పోలవరం రాష్ట్రానికి ఒక గౌరవం. పోలవరం వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఈ యొక్క విభజన వల్ల నష్టపోయాం అని గట్టిగా పట్టుబడితే పార్లమెంటు సమావేశం ముందు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ 7 మండలాలు మనకి ఇచ్చిన తర్వాత అదే తెలంగాణ ప్రభుత్వం 10,000 ఇస్తా ఉంది. వాళ్ళు 10,000 ఇచ్చి మీరు 2,000 ఇస్తే వాళ్ళ మంత్రులందరూ అక్కడ తిరుగుతున్నారు. వీళ్ళు పుట్టకొకరు తిట్టుకొకరు అడవల్లో తలదాచుకునే పరిస్థితికి వచ్చారు. బాగుండదా తమ్ముళ్ళు? వాళ్ళు కూడా మనుషులే కదా. నీకు బుద్ధి జ్ఞానం ఉందా మీకు? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉందా మీకు? ఎందుకు ఇవ్వరా? ఎవడప్ప సొమ్మలి ఎందుకు ఇవ్వరు మీరు? అంటే నీ ఇష్ట ప్రకారం చేస్తే బెదిరిస్తే భయపడతారనా? కాదు, నువ్వు బెదిరిస్తే నేను అండగా ఉంటా. తెలుగుదేశం అపార్టీ అండగా ఉంటుంది. ఇది అవుతానా? అక్కడ కూడా వెళ్తా, ఏ
ప్రాంతానికంతా ముంపు ప్రాంతాల్లో ఉండే ప్రజల్ని పరామర్శిస్తా. న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ చేస్తా. ఇవన్నీ కూడా చూసినప్పుడు నాకు చాలా బాధ వేస్తుంది. మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను వచ్చినప్పుడు మీరు సంఘీభావాన్ని తెలియజేయడమే కాదు, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మీరు ఎదిరించే పరిస్థితి రావాలి. యువత ముందుకు రావాలి. తమ్ముళ్ళు మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, అందరికీ అన్యాయం జరిగింది. రైతులు నాశనం అయిపోయారు, యువత జాబ్ మేడ పోయింది, వరదలు పట్టించుకున్న నాలుగులే లేడు. ఇంకో పక్క మహిళలు నేను పెట్టిన డాకా సంఘాలు నిర్వీర్యం అయిపోయినాయి. బీసీలకు ఒక పైసా ఇవ్వాలా, ఎస్సీలకు ఎక్కడ కూడా 28 స్కీములు క్యాన్సిల్ చేశారు. నేను అడుగుతున్నా ఎవరికి న్యాయం చేసి? వ్యాపారస్తుల పైన దాడులు పెరిగాయి.